హెక్టర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రోజు యుద్ధం మళ్ళీ మొదలైంది. అగమెమ్నాన్ తన సైనికులతో యుద్ధానికి వచ్చాడు, కానీ ట్రాయ్ సైనికులు పూర్తి నిరాశలో ఉన్నారు. హెక్టర్తో పాటే వాళ్ళ ధైర్యం కూడా చచ్చిపోయింది. వాళ్ళు గోడలు దాటి బయటికి రాలేకపోతున్నారు. కింగ్ ప్రియం చాలా బాధలో ఉన్నాడు. తను ఎవరి మీద నమ్మకంతో ఈ యుద్ధం మొదలుపెట్టాడో ఆ హెక్టర్ ఇప్పుడు లేడు. ఇప్పుడు మిగిలింది ధైర్యంగా యుద్ధం చేయలేని ప్యారిస్, అతను లాంటి ఇంకొంతమంది కొడుకులు. ఇలా అయితే యుద్ధం కొనసాగించలేమని ప్రియంకి అర్థమైంది. సహాయం కోరుతూ తమ మిత్రరాజ్యాలకు సమాచారం పంపించాడు. తర్వాత రోజు ఆఫ్రికా నుండి అమెజాన్స్ అనే సైన్యం ట్రాయ్ వైపు పోరాడడానికి వచ్చింది. అమెజాన్స్ ప్రత్యేకత ఏంటంటే సైన్యం అంతా వీర మహిళలే ఉంటారు. వాళ్ళ నాయకురాలు పెన్సిలియా. లేడీస్ అయినప్పటికీ వాళ్ళందరూ ఎంతో గొప్పగా పోరాడతారని పేరుంది. వాళ్ళ రాకతో ట్రాయ్ సైనికుల్లో ధైర్యం వచ్చింది. వాళ్ళు యుద్ధం చేయడానికి గోడల బయటకు వచ్చారు. పెన్సిలియా నాయకత్వంలో ట్రాయ్ సైనికులు ఉత్సాహంగా పోరాడుతున్నారు. పెన్సిలియాకి గాడ్ ఆఫ్ వార్ ఏరీస్ ఒక ప్రత్యేకమైన ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధంతో ఆమె డజన్ల కొద్దీ గ్రీక్ సైనికుల్ని చంపేస్తుంది. వాళ్ళ దూకుడు తట్టుకోలేక గ్రీక్ సైనికులు వెనక్కి పరిగెత్తుతున్నారు. వాళ్ళని చూసి అక్కిలీస్ ఏజాక్స్, మీరంతా ధైర్యంగా నిలబడండి చాలు, మేము వాళ్ళని చూసుకుంటాము అన్నారు. గ్రీక్ సైనికులు ఆ మాటలకు మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చారు. అక్కిలీస్ శత్రువులతో ముందుండి పోరాడుతున్నాడు. ఏజాక్స్, అక్కిలీస్ కలిసి యుద్ధాన్ని మళ్ళీ గ్రీక్స్ వైపు తిప్పారు. కొంతసేపటికి పెన్సిలియా, అక్కిలీస్ ఎదురెదురు పడ్డారు. పెన్సిలియాతో సహా ఆమె సైన్యంలో అందరూ గుర్రాల మీద నుండి పోరాడుతున్నారు. కాబట్టి అక్కిలీస్ కూడా తన రథాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. పెన్సిలియా ఇతర సైనికులతో ఎలా పోరాడిందో అక్కిలీస్ మీదకు కూడా అలానే వేగంగా వస్తుంది. హెక్టర్ లాంటి గొప్ప వీరులే తనకు భయపడితే, ఒక స్త్రీ అయి ఉండి కూడా తన మీద భయం లేకుండా యుద్ధానికి వస్తున్న ఆమెను చూసి అక్కిలీస్కి గౌరవం కలిగింది. అక్కిలీస్ రథం, పెన్సిలియా గుర్రం ఒకదాని ఎదురుగా ఇంకొకటి వస్తున్నాయి. అక్కిలీస్ తన బల్యంతో పెన్సిలియా గుర్రాన్ని కింద నుండి పొడిచాడు. అతని బలానికి వేగానికి ఆ బల్యం గుర్రంలో నుండి దానిపైన కూర్చున్న బాడీలో కూడా దిగిపోయింది. అక్కిలీస్ బల్యం తగిలాక ఆ రథం, గుర్రం వచ్చిన వేగానికి పెన్సిలియా, ఆమె గుర్రం ఎగిరి దూరంగా పడిపోయాయి. పెన్సిలియా చనిపోయింది. అక్కిలీస్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె హెల్మెట్ తీసి చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది. సాధారణంగా అయితే ఎవరినైనా చంపిన తర్వాత వాళ్ళ ఆర్మర్ను తీసుకునే ఆనవాయితీ ఉంది, కానీ మహిళ కావడంతో ఆమె ఆర్మర్ను తీసుకోలేదు. వెంటనే అక్కడికి అమెజాన్ మహిళా సైనికులు వచ్చారు. అక్కిలీస్ వాళ్ళకు ఆమె బాడీని అప్పగించాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అమెజాన్స్ వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ప్రియం సాయం కోసం పంపిన సందేశం అందుకుని ఇంకో రాజు వచ్చాడు. అతను ఇథియోపియా కింగ్ మెమ్నాన్. మెమ్నాన్ కూడా ఒక దేవత కొడుకే, కాబట్టి అతను ఎంతో శక్తివంతంగా ఉన్నాడు. అతను కూడా హెఫాస్టస్ తయారు చేసిన కవచం ధరించి ఉన్నాడు. ట్రాయ్ వైపు మెమ్నాన్ యుద్ధం మొదలుపెట్టాడు. అతని దాటికి గ్రీక్ సైనికులు తట్టుకోలేకపోతున్నారు. ఇది చూసి అక్కిలీస్ అతనితో పోరాడడానికి బయలుదేరాడు. కానీ అతని తల్లి తేటీస్ అతనిని ఆపింది. మెమ్నాన్ చాలా బలవంతుడు, పైగా అతని శరీరంపై ఉన్న కవచం చాలా దృఢమైనది. ఈ ఒక్కసారి మాత్రం నా మాట విను అంటుంది. గ్రీక్స్ వైపు ఓల్డ్ కింగ్ నెస్టర్ సైనికులు నడిపిస్తున్నాడు. మెమ్నాన్ అది చూసి గ్రీక్ నాయకుడిని చంపేస్తే సైనికులు చెల్లాచెదరైపోతారని నెస్టర్ మీదకు యుద్ధానికి బయలుదేరాడు. నెస్టర్ పెద్ద వయసువాడు కావడంతో అతనిని కాపాడడానికి అతని కొడుకు పెన్సిలియస్ వచ్చి అతనికి మెమ్నాన్కి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. మెమ్నాన్ ఒక్క బల్లెం వేటుతో పెన్సిలియస్ని చంపేశాడు. తన కొడుకు చనిపోవడం చూసి నెస్టర్ తన హెల్మెట్ తీసేసి ఏడుస్తున్నాడు. పెన్సిలియస్ అక్కిలీస్కి మంచి ఫ్రెండ్. అతన్ని చంపడం చూసి అక్కిలీస్ కోపంతో తన తల్లి మాట మర్చిపోయి మెమ్నాన్తో యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మిగతా సైనికులంతా ప్రాంతం నుండి కొంత దూరంగా వెళ్ళిపోయారు. డ్యూయల్ మొదలైంది. అక్కిలీస్ ఎవరితో పోరాడినా ముందు డిఫెన్సివ్ వేలో స్టార్ట్ చేసి అపోనెంట్ ఫైటింగ్ ప్యాటర్న్ని అర్థం చేసుకున్న తర్వాత అటాకింగ్ మొదలుపెట్టి ఫినిష్ చేసేస్తాడు. ఇప్పుడు మెమ్నాన్తో పోరాడుతున్నప్పుడు అతనికి తన తల్లి అతనితో ఎందుకు పోరాడవద్దని చెప్పిందో అర్థమైంది. స్కిల్, స్పీడ్, స్ట్రెంగ్త్, ఇలా అన్నిట్లో మెమ్నాన్ అక్కిలీస్కి సమానంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు ఆయుధాలు ఢీకొనే శబ్దం ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈరోజు ఈ ఇద్దరిలో ఒకరే ప్రాణంతో మిగులుతారు అని అర్థమవుతుంది. వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. అక్కిలీస్ తల్లి తేటీస్, ఇంకా మెమ్నాన్ తల్లి అరోరా జూస్ దగ్గరకు వెళ్ళి తమ కొడుకుకి ఫేవర్ చేయమని అడుగుతున్నారు. అందుకు జూస్, వాళ్ళ తలరాతలు ఆల్రెడీ రాయబడ్డాయి, కాబట్టి నేను కూడా వాటిని మార్చలేను, వాళ్ళకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అంటాడు. చాలా ఇంటెన్స్గా జరుగుతున్న ఈ ఫైట్లో అక్కిలీస్ మెమ్నాన్ భుజం మీద కత్తితో గాయం చేశాడు. అయినా మెమ్నాన్ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతున్నాడు తప్ప ఏమాత్రం తగ్గటం లేదు. మెమ్నాన్ అక్కిలీస్ చేయి మీద అటాక్ చేశాడు. గాయం బాగా అవడంతో రక్తం ధారగా కారుతుంది. అదే అదనుగా చూసి మెమ్నాన్ అటాక్ మీద అటాక్ చేస్తున్నాడు. అక్కిలీస్కి తిరిగి అటాక్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాడు. తప్పించుకునే క్రమంలో అక్కిలీస్ కింద పడిపోయాడు. అతనికి బాగా గాయాలయ్యాయి. లేవడానికి కొంత సమయం పట్టేలా ఉంది. గ్రీక్స్లో టెన్షన్ మొదలైంది.
ఇప్పటి వరకు అక్కిలిస్ ఎవరితో కూడా ఎంతసేపు పోరాడలేదు. సిగ్నస్, హెక్టర్, పెంతసీలియా ఇలా పేరున్న నాయకులందరినీ అక్కిలిస్ తక్కువ సమయం పోరాడే ఓడించాడు. కానీ మొదటిసారి అక్కిలిస్ ఇంతలా గాయపడడం, ఇంకా పైచేయి సాధించలేకపోవడం చూస్తున్నారు. మెమ్నాన్ ఏమాత్రం అలసిపోలేదు. అతని తల్లి అరోరా వచ్చి అక్కిలిస్ వీక్నెస్ అతని హీల్ అని చెవిలో చెప్పింది. అక్కిలిస్ బలహీనపడడం చూసిన మెమ్నాన్ ఇదే అవకాశంగా భావించాడు. కింద పడి ఉన్న అక్కిలిస్ మడమని టార్గెట్ చేస్తూ అతని మీదకు వెళ్ళాడు. అక్కిలిస్ బాడీ అంతా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అతని హీల్ అంత వీక్గా ఉంటుంది. ఒక్కసారి బాణం లేదా కత్తి గుచ్చుకున్నా అది అతని ప్రాణం తీసేస్తుంది. ఇప్పుడే ఆ విషయం తెలుసుకున్న మెమ్నాన్ ముందుకు వస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో, అక్కిలిస్ విధిరాత ఎలా ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.